हेलो फ्रेंड्स, ई रोज वीडियो लो मनम नेर्चुकोबोये टापिक इन्वेंटरीज चाप्टर गुरिंची। अकाउंट सब्जेक्ट लोनी इन्वेंटरीज चाप्टर चाला गुरिंची एक्सप्लेन चेयंडी अनि। చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ అండ్ ఇంపార్టెంట్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్వెంటరీస్ అన్నది మనకి ఎలా వస్తుంది అని అంటే, సపోజ్ మనం బిజినెస్ చేయడానికి 100 ఐటమ్స్ని మనం పర్చేస్ చేసుకున్నాం, ఓకేనా? సో పర్చేస్డ్ ఐటమ్స్ ఎన్ని కొన్నాము అంటే, హోల్సేలర్ దగ్గర మనం సపోజ్ 100 క్వాంటిటీ అన్నది మనం కొనుక్కొని మన షాప్కి తీసుకొచ్చాం, ఓకే? అండ్ ఈ 100 ఐటమ్స్ని మనం ఇయర్ అంతా సేల్ చేయంగా 80 ఐటమ్స్ని సేల్ చేసేసాం. ఇంకా మిగిలిన ఈ 20 ఉంటాయి చూసారా ఇయర్ ఎండింగ్లో, సో వీటిల్నే క్లోజింగ్ ఇన్వెంటరీ అని అంటారు. క్లోజింగ్ ఇన్వెంటరీ, ఓకే? సో ఈ ఇన్వెంటరీ అన్నదానికి వాల్యూ ఎంత, అండ్ ఆ వాల్యూ అసలు ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్వెంటరీస్ అన్నది ఎటువంటి టైప్ ఆఫ్ అసెట్, ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి బిజినెస్ అన్నవి ఎన్ని రకాలు ఉంటుందో ఒకసారి చూద్దాము, ఓకే? ఇన్ బిజినెస్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బిజినెసెస్. సో ఫస్ట్ బిజినెస్ ఏంటి అని అంటే ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్, ట్రేడింగ్ బిజినెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. సో మీ అందరికీ ఐడియా ఉంటుంది బిజినెస్ అన్నవి 2 రకాలుగా ఉంటుంది, ఒకటి ట్రేడింగ్ బిజినెస్ అండ్ ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. సో ట్రేడింగ్ బిజినెస్ అంటే అర్థం ఏంటి అని అంటే, మనం హోల్సేలర్స్ దగ్గర మనం గూడ్స్ని పర్చేస్ చేసి రీటైల్గా మనం పబ్లిక్కి అమ్ముతామన్నమాట. బట్ వేరస్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే వాళ్ళే ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు, అంటే వాళ్ళే ప్రొడక్ట్స్ని తయారు చేసి అండ్ మార్కెట్లోకి ఆ ప్రొడక్ట్స్ని అమ్ముతారన్నమాట. సో ఎటువంటి బిజినెస్ని తీసుకున్నా, అంటే ట్రేడింగ్ బిజినెస్ని తీసుకున్నా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని తీసుకున్నా, కొంత గూడ్స్ అమ్మంగా కొన్ని గూడ్స్ మిగిలిపోవచ్చు, అవునా? సో ఇయర్ అంతలో వాళ్ళు గూడ్స్ని అమ్మంగా కొన్ని గూడ్స్ అన్నవి మిగిలిపోవచ్చు, సో వాటిల్నే ఇన్వెంటరీస్ అంటారు, ఓకే? ఇప్పుడు ఇన్వెంటరీస్ అన్న పదం కింద ఎటువంటి టైప్స్ ఆఫ్ గూడ్స్ వస్తాయో చూద్దాము. సో బేసికల్లీ ఇన్వెంటరీస్ అన్న దాంట్లోకి 3 ఐటమ్స్ వస్తుందన్నమాట. ఇంకా ఈ 3 తప్పితే ఇంకా ఎటువంటి గూడ్స్ కూడా ఇన్వెంటరీస్ కిందకి రావు. సో ఫస్ట్ ఏంటి అని అంటే, ఫర్ సేల్ ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. సో ఫస్ట్ మనం చూసుకుంటే, ఫస్ట్ సేల్ ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, ఇంతటిలో మనము ఓన్లీ కిరాణా స్టోర్ ఆర్ఎల్స్ గ్రాసరీస్ని మనం అమ్ముతూ ఉంటాం అన్నమాట. సో మనం గ్రాసరీస్ అమ్ముతాం కాబట్టి ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఇవి ఉంటుందో, ఇటువంటి గూడ్స్ గనక మనకి ఇయర్ ఎండింగ్లో మిగిలిపోతే వాటిల్ని మనం ఇన్వెంటరీస్గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ఐటమ్ ఇన్వెంటరీస్ కిందకి ఏదొస్తుంది అని అంటే, ఇన్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ సచ్ సేల్. ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ సచ్ సేల్ అన్నదానికి మీనింగ్ ఏంటి అంటే, మనకి హ్యాండ్ బ్యాగ్స్ని ఓన్గా ప్రొడ్యూస్ చేసే మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉందన్నమాట. సో ఇయర్లో మనం 100 హ్యాండ్ బ్యాగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మాలి అని అనుకున్నాము. సో ఆ ఇయర్ అంతటిలో 100 హ్యాండ్ బ్యాగ్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నాం కదా, 100 హ్యాండ్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నాం కదా, 80 హ్యాండ్ బ్యాగ్స్ అయితే సేల్ చేసేసాం, ఇంకో 20 హ్యాండ్ బ్యాగ్స్ అసలు ఫైనల్ ప్రోడక్ట్గా అవ్వలేదు. మీకు అర్థమవుతుందా? 100 హ్యాండ్ బ్యాగ్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నాం, అయితే 80 హ్యాండ్ బ్యాగ్స్ ఫుల్గా మ్యానుఫ్యాక్చర్ చేసాం అండ్ మార్కెట్లోకి పంపించాము, అవి సేల్ కూడా అయిపోయినాయి. అయితే 20 హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం ఫుల్గా మనం ఒక హ్యాండ్ బ్యాగ్ కిందగా ఇంకా చేయాల్సిన ప్రాసెస్లో ఉంది. దాన్ని సింపుల్గా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని అంటారు. అంటే కొంత పని ఉంది, ఆ కొంత పని అయిపోతే ఫుల్ హ్యాండ్ బ్యాగ్గా రెడీ అయిపోయింది, కానీ ఇయర్ ఎండింగ్ కల్లా అవి ఫుల్ హ్యాండ్ బ్యాగ్గా అంటే ఫైనల్ ప్రోడక్ట్గా మనకి అవ్వదన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఇయర్ ఎండింగ్ కల్లా ఇది స్టిల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే మనం ఏదైతే మన ఒరిజినల్ బిజినెస్లో మనం ఏదైతే అమ్ముతామో ఆ ప్రోడక్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఇంకా ఫుల్గా ప్రొడ్యూస్ అవ్వలేదన్నమాట. అటువంటి ఐటెంని కూడా ఇన్వెంటరీ కిందకి తీసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం ఎప్పుడైతే గూడ్స్ని అమ్ముతూ ఉంటామో అటువంటి గూడ్స్
ఇయర్ ఎండింగ్లో మిగిలిపోతే వాటిని ఇన్వెంటరీ కింద తీసుకోవాలి. ఇన్ కేస్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ అయితే మనం ఏదైతే ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్రొడ్యూస్ చేసే గుడ్స్ ఫైనల్ ప్రొడక్ట్గా అవ్వకపోతే, అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో కనుక ఉంటే, అటువంటి గూడ్స్ కూడా మనం ఇన్వెంటరీ కింద తీసుకుంటాము. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, సో ఇప్పుడు థర్డ్ది ఏంటి అంటే, ఫర్ కన్సంప్షన్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అంటే మనం ఏదైతే ఒక గూడ్ని తయారు చేస్తున్నామో ఆ గూడ్కి తయారు చేసేటప్పుడు కొన్ని ఐటమ్స్ని ఆ గూడ్కి తరపున మనం కన్స్యూమ్ చేస్తాం, అంటే ఉపయోగించుకుంటాం. అటువంటి ఐటమ్స్ ఇయర్ ఎండింగ్లో కనుక మిగిలిపోతే వాటిల్ని కూడా ఇన్వెంటరీగా తీసుకోవాలి. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం హ్యాండ్ బ్యాగ్స్ని ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాము అని అనుకున్నాం కదా. సో ఈ హ్యాండ్ బ్యాగ్స్కి సంబంధించిన జిప్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న బటన్స్ కానీ, లెదర్ కానీ, ఇటువంటి ఐటమ్స్ని మన హ్యాండ్ బ్యాగ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. అయితే ఇయర్ ఎండింగ్ కల్లా ఈ ఐటమ్స్ అన్నవి మిగిలిపోయినాయి అన్నమాట. ఈ ఐటమ్స్ మనకి లెఫ్ట్ అయిపోయినాయి, మిగిలిపోయినాయి. సో ఇటువంటి ఐటమ్స్ని కూడా మనం ఇన్వెంటరీస్ కింద తీసుకోవాలి. సో ఇన్వెంటరీస్ కింద ఏమేమి తీసుకోవాలో ఒకసారి బ్రీఫ్గా చెప్దామా? ఓన్లీ సో ఒకసారి బ్రీఫ్గా చూద్దాము ఏ ఐటమ్స్ ఇన్వెంటరీస్ కిందకి ఇంక్లూడ్ అవుతాయి అండ్ ఏవి ఇంక్లూడ్ అవ్వవు అనేసి. సో ఇప్పుడు నేను ఇక్కడ రాసున్నాను కదా, ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇన్వెంటరీస్ కింద ఇంక్లూడ్ అవుతాయి. సో ఒక్కొక్కటి చూద్దాము. మెయింటెనెన్స్ సప్లైస్, అంటే ఒక గూడ్ని మనం మార్కెట్కి సేల్ చేయటానికి, లేదా మార్కెట్ సేల్ ఒక గూడ్ని మార్కెట్లో సేల్ చేయాలి అని అంటే కొంత మెయింటెనెన్స్ అన్నది మనం చేయాల్సి ఉంటుంది. అంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే కొంత మెయింటెనెన్స్ అన్నది మనం చేయాల్సి ఉంటుంది కదా. సో అటువంటివి అన్నీ కూడా ఇన్ కేస్ మిగిలిపోతే, అంటే ఇయర్ ఎండింగ్కి మిగిలిపోతే అవి ఇన్వెంటరీస్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ కన్స్యూమబుల్స్, అంటే మనం ఇందాక చూసుకున్నాము. ఇప్పుడు సపోజ్ హ్యాండ్ బ్యాగ్ కంపెనీ అయితే జిప్స్, లెదర్స్, ఇటువంటి ఐటమ్స్ ఏమైతే మనం ఒక గూడ్ని ప్రొడ్యూస్ చేయడానికి కన్స్యూమ్ చేస్తాం, అంటే ఉపయోగించుకుంటామో, ఇటువంటి ఐటమ్స్ ఇయర్ ఎండింగ్లో కనుక రిమైన్ అయిపోతే అవి ఇన్వెంటరీస్ కింద మనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లూజ్ టూల్స్. లూజ్ టూల్స్ అంటే చిన్న చిన్న స్క్రూస్ అని, నట్స్ అని, అంటే మనం ఏదైతే ప్రొడక్షన్ ఫర్ ద ప్రొడక్షన్ పర్పస్ అన్నమాట, ఒక గూడ్ని ప్రొడ్యూస్ చేయటానికి మనం ప్రొడక్షన్ పర్పస్ కోసం ఎటువంటి లూజ్ టూల్స్, అంటే స్క్రూస్, నట్స్, ఇట్లాంటి చిన్న చిన్నవి మిగిలిపోతూ ఉంటాయి కదా, అవి కూడా ఇన్వెంటరీస్ కింద తీసుకోవాలి. అండ్ స్పేర్ పార్ట్స్ కూడా, సపోజ్ మనం ప్రొడక్షన్ చేయటానికి స్పేర్గా కొన్ని పార్ట్స్ అనేవి తీసుకొస్తాం. అంటే ఒక గూడ్కి సంబంధించిన కవర్స్ అని కానీ, లేకపోతే షీట్స్ అని కానీ, ఇటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా, స్పేర్గా తీసుకొస్తూ ఉంటాము. సో ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇన్వెంటరీ కింద తీసుకోవాలి. అయితే మరి తీసుకోవాల్సిన ఐటమ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మరి ఎటువంటి ఐటమ్స్ ఇన్వెంటరీస్ కింద తీసుకోకూడదు ఇప్పుడు నేను చెప్తాను. సో స్పేర్ పార్ట్స్, ఫస్ట్ ఐటమ్ వచ్చేసి స్పేర్ పార్ట్స్, సెకండ్ ది సర్వీసింగ్ ఎక్విప్మెంట్, అండ్ థర్డ్ వన్ ఇస్ స్టాండ్ బై ఎక్విప్మెంట్. సో మరి ఇక్కడ స్పేర్ పార్ట్స్ ఇంక్లూడ్ చేయకూడదు అంటున్నారు, మరి ఈ స్పేర్ పార్ట్స్ని మాత్రం ఇంక్లూడ్ చేయాలి అని అంటున్నారు. మీనింగ్ ఏంటి ఇక్కడ స్పేర్ పార్ట్స్ అంటే, అర్థం ఏంటి అంటే మిషన్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్. అంటే మనం ప్రొడ్యూస్ చేయడానికి మిషన్స్ యూజ్ చేస్తాం కదా, ఆ మిషన్స్కి స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా. అంటే మనం ఇన్స్టలేషన్ టైంలోనే స్పేర్గా కొన్ని పార్ట్స్ అనేవి తెచ్చుకుంటాం కదా మిషన్కి సంబంధించినవి. సో మిషన్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటుందో అవి మాత్రం ఇన్వెంటరీస్ కింద తీసుకోకూడదు, బట్ అవి అసెట్స్ కింద తీసుకుంటారనమాట. ఇంకా అలానే సర్వీసింగ్ ఎక్విప్మెంట్, అంటే మిషన్ సర్వీసింగ్ చేయటానికి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, అవి ఇన్వెంటరీస్లో ఇంక్లూడ్ చేయకూడదు, అసెట్స్ కింద తీసుకుంటారు. ఇంకా అలానే స్టాండ్ బై ఎక్విప్మెంట్ అనేది కూడా ఎసెట్ కింద తీసుకుంటే, స్టాండ్ బై ఎక్విప్మెంట్ కూడా. సో మనం బేసిక్గా చూసుకుంటే ఇంక్లూడ్ అయ్యే ఐటమ్స్ అన్నీ కూడా మనకి ప్రొడక్షన్, ఏదైతే గూడ్ని ప్రొడ్యూస్ చేస్తామో వాటికి సంబంధించిన ఐటమ్స్ని మనం ఇంక్లూడ్ చేస్తాం, కానీ మిషన్కి సంబంధించినవి మనం ఇన్వెంటరీస్కి ఇంక్లూడ్ చెయ్యం. ఓకేనా? సో ఒకసారి ఇది చూసుకోండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇన్వెంటరీస్ అన్నది ఎసెట్ అని మనం అనుకున్నాం కదా. సో ఇన్వెంటరీస్ ఎటువంటి టైప్ ఆఫ్ ఎసెట్ అంటే, కరెంట్ ఎసెట్. ఓకే, సో ఇన్వెంటరీస్ అన్నది కరెంట్ ఎసెట్ కింద వస్తుంది. అంటే ఇప్పుడు అసలు ఎసెట్ ఎందుకు అయ్యింది ఇన్వెంటరీస్ అని అంటే, మనం ఏదైతే
గూడ్స్ ని అమ్ముతామో అంటే గూడ్స్ అమ్మటానికి మనం వేరే చోట కొనుక్కొని తెచ్చుకుంటాం కదా హోల్సేలర్ దగ్గర. సో ఏమైతే మనం గూడ్స్ ని పర్చేస్ చేస్తామో అవి కొంచెం సేల్ అవుతాయి, కొన్ని మిగిలిపోతాయి, రిమైన్ అయిపోతాయి. అవునా? సో ఏది ఏమైనా మనం సేల్ చేసినట్టు వెళ్ళిపోతే రిమైన్ అయిపోయి మన దగ్గర ఉండిపోతాయి. సో మనం కొని తెచ్చుకున్నాం కాబట్టి ఇది మన హక్కు అన్నట్టు ఇవి అసెట్ అవుతాయి. సో అసెట్లో మరలా కరెంట్ అసెట్, ఎందుకు అంటే ఇన్వెంటరీస్ అన్నవి షార్ట్ టర్మ్లో అంటే ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అమ్మేస్తాం కదా, సో అందుకని షార్ట్ టర్మ్ అసెట్ అంటే కరెంట్ అసెట్స్ కింద తీసుకుంటారు. నెక్స్ట్ టాపిక్ ఏంటి అని అంటే ఇన్వెంటరీస్ని మనం అసలు ఎందుకు వాల్యూ అన్నది కనుక్కోవాలి. సో ఇన్వెంటరీస్ వాల్యూ కనుక్కోకపోతే నష్టం ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. వై ఇన్వెంటరీస్ మస్ట్ బి వాల్యూడ్. సో వై ఇన్వెంటరీస్ మస్ట్ బి వాల్యూడ్, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే టు డిటర్మైన్ ఇన్కమ్. ఓకే, సో మనం ఎప్పుడైనా కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ పెట్టాడు అని అంటే అట్ ద ఇయర్ ఎండ్ తన అసెట్స్ ఎంత, లైబిలిటీస్ ఎంత, ఇన్కమ్ ఎంత, ప్రాఫిట్ ఎంత, ఇవి తెలుసుకోవడానికి ఎంతూజియాజంగా ఉంటుంది కదా. సో అలానే ఒక ఇన్కమ్ కరెక్ట్గా మనం తెలుసుకోవాలని అంటే మన దగ్గర ఏమైతే గూడ్స్ మిగిలిపోయినాయో అంటే ఇన్వెంటరీస్ ఉంటాయి చూసారా, ఆ వాల్యూని కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే ఎప్పుడూ కూడా మనం గ్రాస్ ప్రాఫిట్ అనుకుంటాం కదా లేదా ప్రాఫిట్ అనుకుంటాం కదా. ఈ ప్రాఫిట్ ఎక్కడి నుండి వస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే మన ఖర్చు ఉంటుంది కదా. సో ఈ మన ఖర్చు రెవెన్యూ లేదా సేల్స్కి మనం కంపేర్ చేసుకుంటున్నప్పుడే మనకి గ్రాస్ ప్రాఫిట్ అన్నది ట్రూగా తెలుస్తుంది. ఓకే, సో గ్రాస్ ప్రాఫిట్ మనకి ఎలా తెలుస్తుంది? ఎప్పుడూ కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఎక్స్పెన్స్ని రెవెన్యూ అంటే ఇన్కమ్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడే మనకి గ్రాస్ ప్రాఫిట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సరే, మరి దీనికి ఇన్వెంటరీకి సంబంధం ఏంటి అని అంటే ఇదిగో ఇక్కడ ఉంది చూసారా, ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ దీనివల్ల సంబంధం ఉంటుంది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా చూడండి, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. సో ఈ క్లోజింగ్ స్టాక్ అంటేనే ఇన్వెంటరీ కదా. సో ఈ ఇన్వెంటరీ వాల్యూ మనకి తెలిస్తేనే మనకి డైరెక్ట్గా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ తెలుస్తుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఎక్స్పెన్స్ యొక్క వాల్యూ తెలిసినప్పుడే దీన్ని మనం రెవెన్యూతో కంపేర్ చేసుకుంటాం. ఈ రెవెన్యూతో కంపేర్ చేసినప్పుడు మనకి గ్రాస్ ప్రాఫిట్ ఎంతో తెలుస్తుంది. సో టు డిటర్మైన్ ద ట్రూ ఇన్కమ్ మనం ఇన్వెంటరీస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వాల్యూ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే క్లోజింగ్ ఇన్వెంటరీకి అండ్ ఆల్సో నెట్ ఇన్కమ్కి, క్లోజింగ్ ఇన్వెంటరీకి అండ్ నెట్ ఇన్కమ్కి రిలేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దీనికి వెళ్ళబోయే ముందు క్లోజింగ్ ఇన్వెంటరీ అంటే అసెట్, కరెంట్ అసెట్ అని ఇందాకే చెప్పుకున్నాం కదా. సో క్లోజింగ్ ఇన్వెంటరీ అంటే అసెట్ అండ్ నెట్ ఇన్కమ్ అంటే మనకి వచ్చే రెవెన్యూ. ఓకే, సో ఎప్పుడైనా కానీ క్లోజింగ్ ఇన్వెంటరీ వాల్యూ అన్నది మనకి సపోజ్ అండర్ స్టేట్ అంటే తగ్గటం. సో ఎప్పుడైతే క్లోజింగ్ ఇన్వెంటరీ అండర్ స్టేట్ అయ్యిందో నెట్ ఇన్కమ్ అంటే మనకు వచ్చే ఇన్కమ్ కూడా అండర్ స్టేట్ అవుతుందన్నమాట. ఓకేనా? సో క్లోజింగ్ ఇన్వెంటరీ అంటే మనకి అసెట్ ఎప్పుడైతే అండర్ స్టేట్ అయ్యిందో అంటే తగ్గిందో నెట్ ఇన్కమ్ కూడా మనకి తగ్గిపోతుంది. కాబట్టి క్లోజింగ్ ఇన్వెంటరీకి నెట్ ఇన్కమ్, ఇంకొక పాయింట్ చూడండి, క్లోజింగ్ ఇన్వెంటరీ ఎప్పుడైతే మనకి ఓవర్ స్టేట్ అయ్యిందో అంటే ఎక్కువగా ఓవర్ స్టేట్ అయ్యిందో నెట్ ఇన్కమ్ కూడా ఓవర్ స్టేట్ అవుతుంది. సో దీన్ని బట్టి మీరు చూసుకుంటున్నట్లయితే నెట్ ఇన్కమ్కి క్లోజింగ్ ఇన్వెంటరీకి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. క్లోజింగ్ ఇన్వెంటరీ అండ్ నెట్ ఇన్కమ్ హ్యాస్ డైరెక్ట్ రిలేషన్, అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఒకటి డిక్రీజ్ అయితే ఇంకోటి కూడా డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇంకొక 2 పాయింట్స్ ఏంటి అని అంటే ఓపెనింగ్ ఇన్వెంటరీ అండ్ నెట్ ఇన్కమ్కి రిలేషన్ చూద్దాం. సో మెయింటెనెన్స్ సప్లైస్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం గూడ్స్ని ప్రొడ్యూస్ చేయటానికి మినిమం మెయింటెనెన్స్ అనేది మనం చేస్తామంటే చిన్న
అంటే మనం గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడక్షన్ అవ్వడానికి మనం కొంత మెయింటెనెన్స్ అన్నది చేస్తాము లైక్ చిన్న చిన్న గ్లోవ్స్ అని లేకపోతే కంప్యూటర్స్ అని ఫస్ట్ వన్ వచ్చేసి మెయింటెనెన్స్ సప్లైయర్స్. మెయింటెనెన్స్ సప్లైయర్స్ అంటే మనము ఒక గూడ్ని మార్కెట్లోకి పంపించటానికి కొంత మెయింటెనెన్స్ అన్నది మన మ్యానుఫ్యాక్చరర్ అంటే మన యూనిట్ ఏదైతే ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెయింటెనెన్స్ సప్లైయర్స్. మెయింటెనెన్స్ సప్లైయర్స్ మీనింగ్ ఏంటి అని అంటే సపోజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ కంపెనీ మనం ఒక గూడ్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే కొంత మెయింటెనెన్స్ అన్నది మనం చేయాల్సి ఉంటుంది. అంటే చిన్న ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే చిన్న రెన్యువల్స్ కానీ లేకపోతే వచ్చావమ్మా మెయింటెనెన్స్ సప్లైస్ అంటే ఒక గూడ్ని మనం మార్కెట్కి సేల్ చేయటానికి లేదా మార్కెట్ సేల్ ఒక గూడ్ని మార్కెట్లో సేల్ చేయాలి అని అంటే కొంత మెయింటెనెన్స్ అన్నది మనం చేయాల్సి ఉంటుంది. అంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే కొంత మెయింటెనెన్స్ అన్నది మనం చేయాల్సి ఉంటుంది కదా. సో అటువంటివి అన్నీ కూడా ఇన్ కేస్ మిగిలిపోతే అంటే ఇయర్ ఎండింగ్కి మిగిలిపోతే అవి ఇన్వెంటరీస్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ కన్స్యూమబుల్స్ అంటే మనం ఇందాక చూసుకున్నాము. ఇప్పుడు సపోజ్ హ్యాండ్ బ్యాగ్ కంపెనీ అయితే జిప్స్ లెదర్స్ ఇటువంటి ఐటమ్స్ ఏమైతే మనం ఒక గూడ్ని ప్రొడ్యూస్ చేయడానికి కన్స్యూమ్ చేస్తాం అంటే ఉపయోగించుకుంటామో ఇటువంటి ఐటమ్స్ ఇయర్ ఎండింగ్లో కనుక రిమైన్ అయిపోతే అవి ఇన్వెంటరీస్ కింద మనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లూజ్ టూల్స్. లూజ్ టూల్స్ అంటే చిన్న చిన్న స్క్రూస్ అని నట్స్ అని అంటే మనం ఏదైతే ప్రొడక్షన్ ఫర్ ద ప్రొడక్షన్ పర్పస్ అన్నమాట ఒక గూడ్ని ప్రొడ్యూస్ చేయటానికి మనం ప్రొడక్షన్ పర్పస్ కోసం ఎటువంటి లూజ్ టూల్స్ అంటే స్క్రూస్ నట్స్ ఇట్లాంటి చిన్న చిన్నవి మిగిలిపోతూ ఉంటాయి కదా అవి కూడా ఇన్వెంటరీస్ కింద తీసుకోవాలి. అండ్ స్పేర్ పార్ట్స్ కూడా సపోజ్ మనం ప్రొడక్షన్ చేయటానికి స్పేర్గా కొన్ని పార్ట్స్ అనేవి తీసుకొస్తాం. అంటే ఒక గూడ్కి సంబంధించిన కవర్స్ అని కానీ లేకపోతే షీట్స్ అని కానీ ఇటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా స్పేర్గా తీసుకొస్తూ ఉంటాము. సో ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇన్వెంటరీ కింద తీసుకోవాలి. అయితే మరి తీసుకోవాల్సిన ఐటమ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మరి ఎటువంటి ఐటమ్స్ ఇన్వెంటరీస్ కింద తీసుకోకూడదు ఇప్పుడు నేను చెప్తాను. సో స్పేర్ పార్ట్స్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి స్పేర్ పార్ట్స్, సెకండ్ ది సర్వీసింగ్ ఎక్విప్మెంట్ అండ్ థర్డ్ వన్ ఇస్ స్టాండ్ బై ఎక్విప్మెంట్. సో మరి ఇక్కడ స్పేర్ పార్ట్స్ ఇంక్లూడ్ చేయకూడదు అంటున్నారు, మరి ఈ స్పేర్ పార్ట్స్ని మాత్రం ఇంక్లూడ్ చేయాలి అని అంటున్నారు. మీనింగ్ ఏంటి ఇక్కడ స్పేర్ పార్ట్స్ అంటే అర్థం ఏంటి అంటే మిషన్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్. అంటే మనం ప్రొడ్యూస్ చేయడానికి మిషన్స్ యూజ్ చేస్తాం కదా, ఆ మిషన్స్కి స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా. అంటే మనం ఇన్స్టలేషన్ టైంలోనే స్పేర్గా కొన్ని పార్ట్స్ అనేవి తెచ్చుకుంటాం కదా మిషన్కి సంబంధించినవి. సో మిషన్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటుందో అవి మాత్రం ఇన్వెంటరీస్ కింద తీసుకోకూడదు, బట్ అవి అసెట్స్ కింద తీసుకుంటారనమాట. ఇంకా అలానే సర్వీసింగ్ ఎక్విప్మెంట్ అంటే మిషన్ సర్వీసింగ్ చేయటానికి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, అవి ఇన్వెంటరీస్లో ఇంక్లూడ్ చేయకూడదు, అసెట్స్ కింద తీసుకుంటారు. ఇంకా అలానే స్టాండ్ బై ఎక్విప్మెంట్ అనేది కూడా అసెట్ కింద తీసుకుంటే స్టాండ్ బై ఎక్విప్మెంట్ కూడా. సో మనం బేసిక్గా చూసుకుంటే ఇంక్లూడ్ అయ్యే ఐటమ్స్ అన్నీ కూడా మనకి ప్రొడక్షన్ ఏదైతే గూడ్ని ప్రొడ్యూస్ చేస్తామో వాటికి సంబంధించిన ఐటమ్స్ని మనం ఇంక్లూడ్ చేస్తాం, కానీ మిషన్కి సంబంధించినవి మనం ఇన్వెంటరీస్కి ఇంక్లూడ్ చెయ్యం. ఓకేనా? సో ఒకసారి ఇది చూసుకోండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇన్వెంటరీస్ అన్నది ఎసెట్ అని మనం అనుకున్నాం కదా. సో ఇన్వెంటరీస్ ఎటువంటి టైప్ ఆఫ్ ఎసెట్ అంటే కరెంట్ ఎసెట్. ఓకే, సో ఇన్వెంటరీస్ అన్నది కరెంట్ ఎసెట్ కింద వస్తుంది. అంటే ఇప్పుడు అసలు ఎసెట్ ఎందుకు అయ్యింది ఇన్వెంటరీస్ అని అంటే మనం ఏదైతే గూడ్స్ని అమ్ముతామో అంటే గూడ్స్ అమ్మటానికి మనం వేరే చోట కొనుక్కొని తెచ్చుకుంటాం కదా హోల్సేలర్ దగ్గర. సో ఏమైతే మనం గూడ్స్ని పర్చేస్ చేస్తామో అవి కొంచెం సేల్ అవుతాయి, కొన్ని మిగిలిపోతాయి రిమైన్ అయిపోతాయి.
అవునా? సో ఏది ఏమైనా మనం సేల్ చేసిన సేల్ చేసినట్టు వెళ్ళిపోతే రిమైన్ అయిపోయి మన దగ్గర ఉండిపోతే. సో మనం కొని తెచ్చుకున్నాం కాబట్టి ఇది మన హక్కు అన్నట్టు ఇవి అసెట్ అవుతాయి. సో అసెట్లో మరలా కరెంట్ అసెట్, ఎందుకు అంటే ఇన్వెంటరీస్ అన్నవి షార్ట్ టర్మ్లో, అంటే ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అమ్మేస్తాం కదా, సో అందుకని షార్ట్ టర్మ్ అసెట్ అంటే కరెంట్ అసెట్స్ కింద తీసుకుంటారు. నెక్స్ట్ టాపిక్ ఏంటి అని అంటే ఇన్వెంటరీస్ని మనం అసలు ఎందుకు వాల్యూ అన్నది కనుక్కోవాలి. సో ఇన్వెంటరీస్ వాల్యూ కనుక్కోకపోతే నష్టం ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. వై ఇన్వెంటరీస్ మస్ట్ బి వాల్యూడ్. సో వై ఇన్వెంటరీస్ మస్ట్ బి వాల్యూడ్, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే టు డిటర్మైన్ ఇన్కమ్. ఓకే, సో మనం ఎప్పుడైనా కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ పెట్టాడు అని అంటే అట్ ద ఇయర్ ఎండ్ తన అసెట్స్ ఎంత, లైబిలిటీస్ ఎంత, ఇన్కమ్ ఎంత, ప్రాఫిట్ ఎంత, ఇవి తెలుసుకోవడానికి ఎంథూజియాజంగా ఉంటుంది కదా. సో అలానే ఒక ఇన్కమ్ కరెక్ట్గా మనం తెలుసుకోవాలని అంటే మన దగ్గర ఏమైతే గూడ్స్ మిగిలిపోయినాయో, అంటే ఇన్వెంటరీస్ ఉంటాయి చూసారా, ఆ వాల్యూని కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే ఎప్పుడూ కూడా మనం గ్రాస్ ప్రాఫిట్ అనుకుంటాం కదా, లేదా ప్రాఫిట్ అనుకుంటాం కదా. ఈ ప్రాఫిట్ ఎక్కడి నుండి వస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే మన ఖర్చు ఉంటుంది కదా. సో ఈ మన ఖర్చు రెవెన్యూ లేదా సేల్స్కి మనం కంపేర్ చేసుకుంటున్నప్పుడే మనకి గ్రాస్ ప్రాఫిట్ అన్నది ట్రూగా తెలుస్తుంది. ఓకే, సో గ్రాస్ ప్రాఫిట్ మనకి ఎలా తెలుస్తుంది? ఎప్పుడు కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఎక్స్పెన్స్ని రెవెన్యూ అంటే ఇన్కమ్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడే మనకి గ్రాస్ ప్రాఫిట్ అన్నది కరెక్ట్గా వస్తుంది. సరే, మరి దీనికి ఇన్వెంటరీకి సంబంధం ఏంటి అని అంటే ఇదిగో ఇక్కడ ఉంది చూసారా, ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ దీనివల్ల సంబంధం ఉంటుంది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా చూడండి, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. సో ఈ క్లోజింగ్ స్టాక్ అంటేనే ఇన్వెంటరీ కదా. సో ఈ ఇన్వెంటరీ వాల్యూ మనకి తెలిస్తేనే మనకి డైరెక్ట్గా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ తెలుస్తుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఎక్స్పెన్స్ యొక్క వాల్యూ తెలిసినప్పుడే దీన్ని మనం రెవెన్యూతో కంపేర్ చేసుకుంటాం. ఈ రెవెన్యూతో కంపేర్ చేసినప్పుడు మనకి గ్రాస్ ప్రాఫిట్ ఎంతో తెలుస్తుంది. సో టు డిటర్మైన్ ద ట్రూ ఇన్కమ్ మనం ఇన్వెంటరీస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వాల్యూ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే క్లోజింగ్ ఇన్వెంటరీకి అండ్ ఆల్సో నెట్ ఇన్కమ్కి రిలేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దీనికి వెళ్ళబోయే ముందు క్లోజింగ్ ఇన్వెంటరీ అంటే అసెట్, కరెంట్ అసెట్ అని ఇందాకే చెప్పుకున్నాం కదా. సో క్లోజింగ్ ఇన్వెంటరీ అంటే అసెట్ అండ్ నెట్ ఇన్కమ్ అంటే మనకి వచ్చే రెవెన్యూ. ఓకే, సో ఎప్పుడైనా కానీ క్లోజింగ్ ఇన్వెంటరీ వాల్యూ అన్నది మనకి సపోజ్ అండర్ స్టేట్ అంటే తగ్గటం. సో ఎప్పుడైతే క్లోజింగ్ ఇన్వెంటరీ అండర్ స్టేట్ అయ్యిందో నెట్ ఇన్కమ్ అంటే మనకు వచ్చే ఇన్కమ్ కూడా అండర్ స్టేట్ అవుతుందన్నమాట. ఓకేనా? సో క్లోజింగ్ ఇన్వెంటరీ అంటే మనకి అసెట్ ఎప్పుడైతే అండర్ స్టేట్ అయ్యిందో అంటే తగ్గిందో నెట్ ఇన్కమ్ కూడా మనకి తగ్గిపోతుంది. కాబట్టి క్లోజింగ్ ఇన్వెంటరీకి నెట్ ఇన్కమ్. ఇంకొక పాయింట్ చూడండి, క్లోజింగ్ ఇన్వెంటరీ ఎప్పుడైతే మనకి ఓవర్ స్టేట్ అయ్యిందో అంటే ఎక్కువగా ఓవర్ స్టేట్ అయ్యిందో నెట్ ఇన్కమ్ కూడా ఓవర్ స్టేట్ అవుతుంది. సో దీన్ని బట్టి మీరు చూసుకుంటున్నట్లయితే నెట్ ఇన్కమ్కి క్లోజింగ్ ఇన్వెంటరీకి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. క్లోజింగ్ ఇన్వెంటరీ అండ్ నెట్ ఇన్కమ్ హ్యాస్ డైరెక్ట్ రిలేషన్. అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఒకటి డిక్రీజ్ అయితే ఇంకోటి కూడా డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇంకొక 2 పాయింట్స్ ఏంటి అని అంటే ఓపెనింగ్ ఇన్వెంటరీ అండ్ నెట్ ఇన్కమ్కి రిలేషన్ చూద్దాం. సో ఓపెనింగ్ ఇన్వెంటరీ అండ్ నెట్ ఇన్కమ్కి ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాము. ఇఫ్ ఓపెనింగ్ ఇన్వెంటరీ ఓవర్ స్టేట్స్ దెన్ మనకి నెట్ ఇన్కమ్ ఏమవుతుంది అంటే అండర్ స్టేట్ అవుతుంది. అండ్ బట్ వేర్ యాజ్ ఇఫ్ ఓపెనింగ్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో అది గనక అండర్ స్టేట్ అవుతే నెట్ ఇన్కమ్ ఓవర్ స్టేట్ అవుతుంది. సో మనం చూసుకుంటున్నట్లయితే ఇక్కడ ఓపెనింగ్ ఇన్వెంటరీకి అండ్ ఆల్సో
నెట్ ఇన్కమ్కి ఆపోజిట్ రిలేషన్ ఉంటుంది. అంటే సపోజ్ ఓపెనింగ్ ఇన్వెంటరీ ఇంక్రీజ్ అయితే నెట్ ఇన్కమ్ డిక్రీజ్ అవుతుంది, ఓపెనింగ్ ఇన్వెంటరీ డిక్రీజ్ అయి ఉంటే నెట్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంకొక పాయింట్లోకి వెళ్దాం. వై ఇన్వెంటరీస్ మస్ట్ బి వాల్యూడ్. ఒక పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, టు డిటర్మైన్ ట్రూ ఇన్కమ్. ఇన్కమ్ అనేది కరెక్ట్గా కనుక్కోవాలంటే ఇన్వెంటరీస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలానే ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే టు అసెటైన్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ పొజిషన్. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఏంటండి? ఫైనాన్షియల్ పొజిషన్ మనకి ఎక్కడ తెలుస్తుంది? బ్యాలెన్స్ షీట్లో తెలుస్తుంది కదా. సో ఈ బ్యాలెన్స్ షీట్ అన్నది ప్రాపర్గా మనం ఫైండ్అవుట్ చేయాలంటే ఇన్వెంటరీస్ని కంపల్సరీగా వాల్యూ చేయాలి. ఎందుకు వాల్యూ చేయాలి? బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్ అండ్ అసెట్స్ సైడ్, ఈ అసెట్స్ సైడ్లోని ఇన్వెంటరీస్ అన్నది మనము రికార్డ్ చేస్తాం కాబట్టి. సో టు నో ద కరెక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ అవర్ బిజినెస్ వీ మస్ట్ వాల్యూ ద ఇన్వెంటరీస్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఇంకొక పాయింట్ అంటే ఇన్వెంటరీస్ ఎందుకు వాల్యూ చేయాలి అన్న దాంట్లోనే ఇంకొక పాయింట్ ఏంటి అంటే లిక్విడిటీ అనాలిసిస్ అన్నమాట. సో నెట్వర్కింగ్ క్యాపిటల్ ఫార్ములా ఏంటి అని అంటే, నెట్వర్కింగ్ క్యాపిటల్ ఇజ్ ఈక్వల్ టు కరెంట్ లైబిలిటీస్ మైనస్ కరెంట్ అసెట్స్. ఓకే, సో కరెంట్ లయబిలిటీస్లో నుండి కరెంట్ అసెట్స్ని తీసేస్తే నెట్ వర్కింగ్ క్యాపిటల్ తెలుస్తుంది. ఈ నెట్ వర్కింగ్ క్యాపిటల్ తెలిస్తే మన బిజినెస్లో లిక్విడిటీ ఎంత ఉన్నది అని తెలుస్తుంది అన్నమాట. మరి ఈ కరెంట్ అసెట్స్లోని ఇన్వెంటరీస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి సో ట్రూ లిక్విడిటీ అన్నది మనకి తెలియాలి అని అంటే కరెంట్ అసెట్స్ సరిగ్గా ఉండాలి. కరెంట్ అసెట్స్లో ఇన్వెంటరీస్ అన్నది ఒక పార్ట్ కాబట్టి ఇన్వెంటరీస్ కూడా సరిగ్గా వాల్యూ చేసుకోవాలి. అసలు ఈ లిక్విడిటీ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ప్రతి బిజినెస్లో ఎసెట్స్ కొంత ఉంటుంది అండ్ అలాగే క్యాష్ ఉంటుంది, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి కదా. సో మరి కొన్ని టైమ్స్లో అంటే ఇటువంటి పాండమిక్ టైమ్స్లో, కోవిడ్-19 ఇటువంటి టైమ్స్లో అసెట్స్ ఉండే కంటే లిక్విడిటీ అంటే క్యాష్ రూపంలో ఇంకా నియర్గా మనము క్యాష్ రూపంలో మార్చుకునే అసెట్స్ అంటే వాటి కరెంట్ అసెట్స్ అంటారు కదా. సో ఈ కరెంట్ అసెట్స్ ఎక్కువగా ఉండటం మంచిదన్నమాట. ఎందుకంటే ఈ పాండమిక్ టైంలో అసెట్స్ ఉండినా అవి క్యాష్ రూపంలో మార్చుకోవడానికి టైం పడుతుంది. బట్ వేరే కరెంట్ అసెట్స్ అయితే మనం ఈజీగా మన ఎక్స్పెన్సెస్ని ఖర్చు చేసుకోవచ్చు. సో కాబట్టి బిజినెస్ యొక్క లిక్విడిటీ అనాలిసిస్ మంచిగా ఉండాలన్నమాట. సో ఈ లిక్విడిటీ అనాలిసిస్ సరిగ్గా రావాలి అంటే ఇన్వెంటరీస్ని మనం వాల్యూ చేసుకోవాలి. అండ్ లాస్ట్ పాయింట్, అసలు ఇన్వెంటరీస్ని ఎందుకు వాల్యూ చేసుకోవాలి అని అంటే స్టాట్యూటరీ కాంప్లియన్స్ అంటే యాజ్ పర్ అవర్ గవర్నమెంట్ ఏమైతే చెప్తుందో కాంప్లియన్స్. సో స్టాట్యూటరీ కాంప్లియన్స్ అంటే మన గవర్నమెంట్ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది కదా. అలానే కంపెనీస్ యాక్ట్ 2013 షెడ్యూల్ 3 మనకి డిఫైన్ చేస్తుందన్నమాట ఇన్వెంటరీస్ని ఖచ్చితంగా వాల్యూ చేయాలని. సో ఈ 4 పాయింట్స్ ఇన్వెంటరీస్ ఏమని చెప్తున్నాయంటే ఇన్వెంటరీస్ మస్ట్ బి వాల్యూడ్ అని. ఓకే, అసలు ఇప్పుడు ఇన్వెంటరీస్ని ఎలా వాల్యూ చేసుకోవాలి అన్న టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు ఇన్వెంటరీ వాల్యుయేషన్ అన్న టాపిక్లోకి వచ్చేసాము. ఇదే లాస్ట్ టాపిక్ మనకి థియరీలో. అండ్ ఇంకా మనం సమ్స్ స్టార్ట్ చేసేద్దాం. ఇన్వెంటరీ వాల్యుయేషన్, సో ఇన్వెంటరీ వాల్యుయేషన్ బేసిక్ అసలు థంబ్ రూల్ ఏంటి అని అంటే, థంబ్ రూల్ ఇన్వెంటరీస్ని వాల్యూ చేసుకోవటానికి థంబ్ రూల్ అనేది ఏంటి అని అంటే, కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ సో కాస్ట్ కనుక తక్కువగా ఉంటే కాస్ట్నే ఇన్వెంటరీగా వాల్యూ చేసుకోవాలి. ఇన్ కేస్ నెట్ రియలైజబుల్ వాల్యూ కనుక తక్కువ ప్రైస్లో ఉంటే దాన్ని బట్టి ఇన్వెంటరీస్ని వాల్యూస్ చేసుకోవాలన్నమాట. సో ఇన్వెంటరీస్ని వాల్యూ చేసుకోవాలి. మెయిన్ థంబ్ రూల్ ఏంటి అంటే కాస్ట్ ఆన్ నెట్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో ఇప్పుడు కాస్ట్ అంటే ఒరిజినల్ డెఫినేషన్ ఏంటి అండ్ నెట్ రియలైజబుల్ వాల్యూకి డెఫినేషన్ ఏంటో చూసుకొని మనం సమ్ స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు ఒరిజినల్గా మనం ఇందాక అనుకున్నాం కదా ఇన్వెంటరీస్ని కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ
కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అని. సో ఇప్పుడు ఒరిజినల్గా అసలు కాస్ట్ అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. బేసిక్గా మనకి కాస్ట్ త్రీ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, కాస్ట్ ఆఫ్ పర్చేస్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, అదర్ కాస్ట్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అన్న దాని కిందలోకి ఏమేమి వస్తాయి, ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అన్నది చూద్దాం. సో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అంటే మనం ఏమనుకుంటామంటే, మనము ఏదైనా గూడ్స్ని హోల్సేలర్ దగ్గర పర్చేస్ చేస్తాం కదా. సపోజ్ ఈ పెన్ ఉందండి, ఈ పెన్ నేను హోల్సేలర్ దగ్గర 8 రూపీస్ పెట్టి నేను కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఇది మార్కెట్లో 10 రూపీస్ పెట్టి నేను అమ్మటానికి తెచ్చుకున్నా. సో ఈ 8 రూపీస్ నేను ఏదైతే కొని హోల్సేలర్ దగ్గర నుండి తెచ్చుకున్నానో, ప్లస్ ఇంకా నాకు అక్కడ నుండి ఇక్కడికి రావటానికి అంటే మనకి ట్యాక్సెస్ పడుతూ ఉంటాయి కదా, ఫ్రైట్ పడుతూ ఉంటుంది. సో చూడండి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయో, ఫ్రైట్ ఇంక్లూడ్ అవుతుంది, అలాగే ఇంకేమైనా ట్యాక్సెస్ ఉంటే ఆ ట్యాక్సెస్ ఇంక్లూడ్ అవుతాయి, ఇంకా ఏమన్నా ఎక్స్పెన్సెస్ డైరెక్ట్గా మనకి ఈ పర్చేస్ చేసినందుకు ఇంకేమైనా ఎక్స్పెన్సెస్ పడితే అవి కూడా ఇంక్లూడ్ అవుతుంది. అంటే కాస్ట్లో మనం కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఎక్కడైతే మనం గూడ్ కొని అమ్మటానికి తెస్తామో, ఆ కొన్న చోట ఎంతైతే మనం పెట్టి కొన్నామో ఆ కాస్ట్ ప్లస్ ఫ్రైట్, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్, అలాగే ట్యాక్సెస్ ఏమైనా ఉంటే ట్యాక్సెస్, ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అదర్ ఎక్స్పెన్సెస్, ఈ మూడు కలిపి మనం కాస్ట్ ఆఫ్ పర్చేజ్లో తీసుకోవాలి. అండ్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్లో ఎటువంటివి తీసేయాలనంటే ట్రేడ్ డిస్కౌంట్, అంటే మనం కొనినప్పుడు మనకి డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు కదా, అటువంటి ట్రేడ్ డిస్కౌంట్స్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్లో నుంచి లెస్ చేసేయాలి. ఇంకా డ్యూటీ డ్రాబ్యాక్, ఈ ఐటమ్ని కూడా లెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనం కొంత ట్యాక్సెస్ కడతాం అండ్ అగైన్ గవర్నమెంట్ అవి రీఫండ్ చేసేస్తూ ఉంటాయి చూసారా, అటువంటి ట్యాక్సెస్ని తీసేయాలన్నమాట. సో కాస్ట్, సో ఫైనల్గా ఒకసారి చూడండి, కాస్ట్ అనేది మూడు రకాలు, కాస్ట్ ఆఫ్ పర్చేస్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, అదర్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ పర్చేస్ అంటే మనం ఏదైతే హోల్సేలర్ దగ్గర కొన్నామో ఆ కాస్ట్, ప్లస్ ఏమన్నా ట్యాక్సెస్ ఎక్స్పెన్సెస్ పడితే అవి ఇంక్లూడ్ చేయాలి, ఇన్కేస్ ట్రేడ్ డిస్కౌంట్, డ్యూటీ డ్రాబ్యాక్, ట్యాక్సెస్, రిఫండబుల్ ట్యాక్సెస్ ఉంటాయి చూసారా, అవి లెస్ చేసేయాలి. సో ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ పర్చేస్లోకి ఇంక్లూడ్ అవుతాయి. సో కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ అన్నది కూడా మనకి కాస్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. సో కాస్ట్లో మనకి కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఇంక్లూడ్ అవుతుంది, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ అన్నది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, సపోజ్ మనం మ్యానుఫ్యాక్చర్ అంటే ఏదైనా గూడ్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్లయితే రా మెటీరియల్స్ మనం కొనుక్కొని తెస్తాం కదా, సో ఈ రా మెటీరియల్స్ నుండి అప్ టు ఫినిష్డ్ గూడ్స్ అనమాట. సో రా మెటీరియల్స్ నుండి అప్ టు ఫినిష్డ్ గూడ్స్ మనం ఏదైతే ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటుందో, అంటే సపోజ్ డైరెక్ట్ లేబర్ అని, లేబర్ ఛార్జెస్ ఉంటుంది కదా, మనకి ఒక గూడ్ని రెడీ చేయటానికి డైరెక్ట్ లేబర్ అవసరం ఉంటారు. అండ్ అలాగే ఓవర్ హెడ్ కాస్ట్. సో ఓవర్ హెడ్ కాస్ట్ అంటే ఏంటి అని అంటే, కాస్ట్ ఆర్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్లీ రిలేటెడ్ ఫర్ రన్నింగ్ ఏ బిజినెస్. ఒక బిజినెస్ని మనం రన్ చేయటానికి ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి కదా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కూడా ఓవర్ హెడ్ కాస్ట్ అని పిలుస్తారనమాట. సో కాస్ట్ ఆఫ్ కన్వర్షన్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే, రా మెటీరియల్ నుండి ఫినిష్డ్ గూడ్స్ వరకు అయ్యే ఎక్స్పెన్సెస్, అంటే డైరెక్ట్ లేబర్ అని, ఇంకా ఓవర్ హెడ్ కాస్ట్ అంటే డైరెక్ట్గా బిజినెస్ రన్ చేయటానికి ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి కదా, సో అటువంటి ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ కన్వర్షన్లో ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ఈ కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ ప్రొడక్ట్ యొక్క కాస్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. సో అదర్ కాస్ట్లో మనకి వచ్చేవి ఏంటి అని అంటే, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, మనకి మనం ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్ ఉందో ఆ గూడ్ని మనం ఎక్కడైతే ఏదైతే లొకేషన్ అనుకుంటామో, అంటే సేల్ చేసే లొకేషన్ అనుకుంటారు చూసారా, సో ఏదైతే లొకేషన్ అనుకుంటారో ఆ గూడ్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి ప్రెజెంట్ లొకేషన్కి తీసుకువచ్చేటప్పుడు అయ్యే ఖర్చుని అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అంటారు కదా. సో ఈ కాస్ట్ కూడా మనకి ప్రొడక్ట్ యొక్క కాస్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఫైనల్గా మనం చూసుకుంటున్నట్లయితే కాస్ట్ అన్న దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతుందంటే, కాస్ట్ ఆఫ్ పర్చేస్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ అండ్ అదర్ కాస్ట్. ఈ త్రీ ఐటమ్స్ కూడా కాస్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇన్ అండ్ ఇప్పుడు నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు రియలైజబుల్ వాల్యూ అంటే ఏంటో చూద్దాము. నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్లో నుండి, అంటే మనం
చూసుకుంటే మనకి నెట్ రియలైజబుల్ వాల్యూ అండ్ మీనింగ్ ఏంటి అని అంటే ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్లో నుండి ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ మైనస్ ఎస్టిమేటెడ్ కాస్ట్ నెససరీ టు మేక్ ద సేల్. అంటే మనం ఒక గూడ్ని అమ్మటానికి ఎస్టిమేటెడ్గా ఒక సెల్లింగ్ ప్రైస్ అనేది ఉంటుంది కదా, దాంట్లో నుండి ఆ గూడ్ కంప్లీట్ అవ్వటానికి కాస్ట్ ఏదైతే పడుతుందో అది లెస్ చేసేస్తారు. అండ్ అలాగే ఏదైతే ఒక గూడ్ ఉంటుందో ఆ గూడ్ సేల్ చేయటానికి నెససరీ కాస్ట్ అనేది పడుతుంది కదా, సో దాన్ని కూడా లెస్ చేయంగా అదే నెట్ రియలైజబుల్ వాల్యూ అనమాట. సో నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ మైనస్ ఎస్టిమేటెడ్ కాస్ట్ నెససరీ టు మేక్ ద సేల్. సో ఇప్పుడు ఈ కాస్ట్ అన్నది సపోజ్ రూపీస్ 100 పడింది అండ్ నెట్ రియలైజబుల్ వాల్యూ అన్నది రూపీస్ 80 పడింది. సో ఇప్పుడు ఇన్వెంటరీస్ దేంతో వాల్యూ చేస్తారంటే విచ్ ఎవర్ ఇస్ లోవర్. సో 80 100 కంటే తక్కువ కదా, సో ఎన్ఆర్వి అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ మీద ఇన్వెంటరీస్ని వాల్యూ చేస్తారనమాట. సో ఇప్పుడు ఇన్వెంటరీస్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయో ఇప్పటిదాకా చూసాం కదా, మరి కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్లో ఏమేమి ఎక్స్క్లూడ్ అవుతాయి అంటే ఏమేమి తీసుకోమో ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి అబ్నార్మల్ అమౌంట్ ఆఫ్ వేస్టెడ్ మెటీరియల్స్. అంటే మనకి ఇయర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ లోపల ఏమైనా అబ్నార్మల్గా ఏమైనా మెటీరియల్స్ వేస్ట్ అయిపోతే అవి ఇన్వెంటరీస్ కింద ఆ కాస్ట్ని అంటే ఆ పర్టికులర్ కాస్ట్ని ఇన్వెంటరీస్లో తీసుకోరనమాట. సపోజ్ మనకి ఇయర్ మధ్యలో ఆరల్స్ ఎప్పుడైనా కానీ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి మన స్టోరేజ్ అంతా కాలిపోయిందనమాట, సో మరి ఆ కాస్ట్ని ఇన్వెంటరీస్ కింద తీసుకుంటారా అని అంటే తీసుకోరనమాట. అంటే అబ్నార్మల్గా నార్మల్గా జరిగేది కాకుండా ఎప్పుడో ఒకసారి జరిగే వేస్టెడ్ మెటీరియల్స్ అమౌంట్ ఉంటుంది కదా అది కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్లోకి తీసుకోరు. అండ్ సెకండ్ వచ్చేసి స్టోరేజ్ కాస్ట్. అంటే మనం గూడ్స్ని స్టోరేజ్ చేసుకుంటాం కదా, సో దానికి ఒక కాస్ట్ అవుతుంది. అంటే ఏసీ రన్నింగ్ అవ్వాలి, ఇవన్నీ మినిమం కాస్ట్ ఏదైతే ఉంటుందో అది కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్లోకి తీసుకోరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్. ఇందాక మనం చూసుకుంటున్నట్లయితే కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు 3 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, కాస్ట్ ఆఫ్ పర్చేజ్, ఇంకా కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, ఇంకా అదర్ కాస్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ అదర్ కాస్ట్లో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయని చెప్పాను. మరి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఎక్స్క్లూడ్ అవుతుంది అని చెప్తున్నాను ఏంటనుకుంటున్నారా? అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఇక్కడ నేను ఉద్దేశించి ఏం చెప్తున్నానంటే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఒక గూడ్ని స్టోరేజ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి లొకేషన్కి తీసుకెళ్తారు చూసారా, అక్కడ అయ్యే కాస్ట్ ఏదైతే ఉందో అది ఇన్వెంటరీస్లో తీసుకుంటారు. కానీ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుండి లొకేషన్ అంటే మనం ఎక్కడైతే తీసుకెళ్ళాలనుకుంటున్నామో ఆ లొకేషన్కి తీసుకెళ్ళటానికి అయ్యే అవ్వని ఖర్చు అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి లొకేషన్కి అయ్యే ఖర్చు ఇన్వెంటరీస్లో తీసుకుంటారు, బట్ వేరాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి లొకేషన్కి ఏదైతే కాంట్రిబ్యూట్ చేయదో చెయ్యని ఇంకా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ వేరేవి కూడా ఉంటాయి కదా, సో అటువంటివి ఇన్వెంటరీస్ కింద రావు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. అంటే ఒక గూడ్ని అమ్మటానికి మినిమం ఎక్స్పెన్సెస్ అవుతుంటాయి కదా సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనేసి, సో అటువంటివి కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్లో ఇంక్లూడ్ అవ్వవు అనమాట. ఇది బేసిక్ థియరీ పార్ట్ అనమాట. మీరు మన ఐసీఏ మాడ్యూల్ ఉంది కదా, సో దాన్ని ఒకసారి రిఫర్ చేయండి, మీ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇన్వెంటరీ సమ్స్ని నేర్చుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని వాచ్ చేసినందుకు. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.